హాయ్ హలో, అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం ఏపీఎస్ వెబ్ ఏపీఐ డేటాబేస్తో కమ్యూనికేట్ ఎలా చేస్తామో చూద్దాం. మ్యూజిక్ అండ్ ఏపీఐ ఇంటి డేటా మోడల్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో UDMX ఫైల్ క్రియేట్ అయింది. ఓకే, సో కంట్రోలర్లోకి వెళ్దాం. వాల్యూస్ కంట్రోల్లో ఇక్కడ చూడండి, మనకి గెట్ టైప్. సి, ఇక్కడ మనకి రిటర్న్ అవ్వాల్సింది ఏంటి? నాకేం కావాలంటే ఎంప్లాయీ డీటెయిల్స్ నేను తీసుకోవాలనుకుంటున్నాను, రైట్? పిలిచేద్దాం. సాంపుల్ డిబి ఎంటిటీ, డిబి కాంటెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ సాంపుల్ డిబి ఎంటిటీస్, రైట్? సో దీని నుంచి మనకు కావాల్సింది ఏంటి? డేటాబేస్ నుంచి మనం తీసుకోవాలి. సో డిబి కాంటెక్స్ట్ డాట్ ఎంప్లాయీస్ డాట్ టు లిస్ట్, ఎంప్లాయీస్లో ఉన్న లిస్ట్ మొత్తం నాకు కావాలి. అండ్ దీన్ని హోల్డ్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకోవాలి, దట్స్ టు. ఇక్కడ ఎనుమరబుల్ అన్నాం కాబట్టి ఐ ఎనుమరబుల్ ఆర్ వేరైనా తీసుకోవచ్చు. ఐ ఎనుమరబుల్ ఎంప్లాయ్, ఎంప్లాయ్ టైప్ కదా. సో ఈఎంపి ఈక్వల్స్ టు, అండ్ ఇక్కడ రిటర్న్ టైప్ స్ట్రింగ్ కాదు, ఎంప్లాయ్ కదా, రైట్? అండ్ నౌ ఇప్పుడు ఈఎంపి ఏదైతే ఉందో దాన్ని మనం రిటర్న్ చేస్తున్నాం. ఈఎంపి ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను. సేమ్ అలానే ఐడిని పాస్ చేసినప్పుడు ఇక్కడ, రైట్? సో ఐడిని పాస్ చేసినప్పుడు నాకు రిటర్న్ అవ్వాల్సింది ఎంప్లాయ్ డీటెయిల్స్. సో ఇక్కడ కూడా నేను సేమ్ ఇదే ఇక్కడ మనకి జస్ట్ ఎంప్లాయ్, ఎందుకంటే సింగిల్ సింగిల్ ఎంప్లాయ్ రికార్డ్ కదా. సో ఎంప్లాయీస్ డాట్ వేర్ కండిషన్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఎక్స్ డాట్ ఐడి ఇస్ ఈక్వల్స్ టు ప్రెసెంట్ మనం ఇచ్చిన డాట్ ఫస్ట్ ఆర్ డిఫాల్ట్. అన్నా ఇక్కడ కూడా నేను ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నా, రైట్? ఇది ఇంట్లో. సో ఒకసారి రన్ చేద్దాం చూడండి. సి, మనకి బ్రౌజర్లో వచ్చేపాటికి మనకి ఏపీఐ
ఫైల్ చేసుకుంటున్నాం. బ్రౌజర్లో మనకి ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో డేటా అనేది రిట్రీవ్ చేస్తుంది, రైట్? ఇక్కడ చూడండి, ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో మనకి డేటా అనేది వచ్చింది, క్లియర్? సి, మనకి సమ్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఏపీఐ అని మనం చెక్ చేసుకోవడానికి. సో ఏంటంటే అవి పోస్ట్మెన్ అండ్ ఫిడ్లర్ క్లాసిక్, అలాగే స్వాగర్ కూడా ఉంది. సో పోస్ట్మెన్ ఆర్ ఈ ఫిడ్లర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇక్కడ నేను సేమ్ ఇదే యూఆర్ఎల్ అండి, నేను ఇక్కడ పోస్ట్మెన్లో ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూడండి. సో ఇక్కడ చూడండి, నాకు డేటా డేటాబేస్లో ఉన్న రికార్డ్స్ మొత్తం వచ్చింది ఇక్కడ, రైట్? అదే ఇప్పుడు ఐడి 5 ఉంది కదా, ఐడి 5 ఇచ్చాను చూడండి, 5 రికార్డ్, 5 రికార్డ్, 5th రికార్డ్ మాత్రం, 5th రికార్డ్ సంబంధించిన డీటెయిల్స్ మాత్రం మనకు వచ్చింది, క్లియర్? సో ఇది పోస్ట్మెన్. సో ఇది మన గెట్ మెథడ్ కదా. సో చూడండి, ఇక్కడ మనకి గెట్ మెథడ్ యూజ్ చేస్తాం. సో కాబట్టి డేటాని గెట్ చేసుకుంటుంది, అందుకని ఇక్కడ మనం ఎస్టిపి వర్బ్స్ ఇలా తీసుకుంటాం. అండ్ అలానే ఇక్కడ చూడండి, ఇది దీని ఏమన్నా మనం, ఇది రెస్పాన్స్ బాడీ, డేటా మనకి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇది రిక్వెస్ట్ బాడీ, రైట్? సో కమింగ్ సెషన్లో ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ అలానే ఒకసారి ఫిడ్లర్లో కూడా చూద్దాం. వచ్చి కంపోజర్ లెసన్ అండ్ గెట్ మెథడ్ అండ్ ఎగ్జిక్యూట్. సో చూడండి డీటెయిల్స్. సో మనకి ఇక్కడ దీనిలో ఏ ఫార్మాట్ వచ్చింది, జేసన్ ఫార్మాట్ వచ్చింది, రైట్? చూడండి, సో ఇక్కడ మనం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది అంటే మనకి ఏ ఫార్మాట్ కావాలి, జేసన్ ఫార్మాటా లేదంటే. సో అది నెక్స్ట్ కాన్సెప్ట్, మనకి కంటెంట్ నెగేషన్ ఉంటుంది, దానిలో డిస్కస్ చేద్దాం. అసలు ఈ డేటా అనేది మనకి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మనం ఏ ఫార్మాట్లో ఇస్తాము, ఎలా తీసుకుంటాము, ఏంటి అనేది, రైట్? సో యాక్చువల్గా ఇక్కడ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటుంది. సో ఇక్కడ చూడండి, కంటెంట్ టైప్, అప్లికేషన్ లోడ్, జేసన్. సో ఇవి మనకి 4 టైప్స్ ఉంటాయి, రైట్? సో అవి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సెషన్లో. సో ఇదైతే క్లియర్ కదా, అర్థమైంది కదా. సో డేటాబేస్ నుంచి మనం ఏపీఐస్ యూజ్ చేసి డేటాని ఎలా రిట్రీవ్ చేసుకుంటాం, ఒక ఐడియా కోసం ఇది క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం గెట్ మెథడ్, పోస్ట్, పుట్, డిలీట్ అండ్ ఈచ్ అండ్ ప్రతి దానికి ఇండివిజువల్గా మనం చేద్దాం, రైట్? సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.